తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు అంతరించిపోతున్న అటవీ సంపద పర్యావరణాన్ని కాపాడాలని గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం 6వ విడత కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు. అదే క్రమంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని గ్రామాలలో సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామాలలో నాటిన మొక్కలకు నీటిని పోసి సంరక్షించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని, ప్రతి ఒక్కరూ మొక్కలకు నీరు పోసి వాటిని సంరక్షించాలన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ జయమ్మలు అన్నారు. మరి మన సీఎం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టుగా మరి ఎక్కడ ఎప్పుడైతే మనకి 2014 జూన్ 2న మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటగా ఎంచుకున్నటువంటి ప్రోగ్రాము మన సీఎం గారు హరితహారం. మరి అటువంటి ప్రోగ్రామ్ని మరి 6వ విడతలుగా సక్సెస్ చేసుకుంటూ ఈ రోజున మరి 6వ విడత ప్రోగ్రాన్ని మరి పల్లె పల్లెన మన రాష్ట్రం మొత్తము మరి దాన్ని అమలు చేయడంలో భాగంగా మరి ఈ రోజున మన అడిమజీద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి మన మండల పెద్దల సమక్షంలో ఈ రోజున ప్రోగ్రాం జరుపుకుంటున్నాం.